నన్ను గణపరచు వారిని నేను గణపరచదని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చారు. నిజమే, ఆయన గణపరిస్తే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ఆయన అవమానపరిస్తే, ఆయనను బాధపెట్టి దూషిస్తే వారంతట వారే ఉగ్రతను కొని తెచ్చుకున్న పరిస్థితులు కనబడతాయి. అయితే ఒకానొక దేశం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మీకు చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉంటుంది. ప్రపంచంలో దాదాపుగా 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో ప్రతి ఒక్క దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది. ఆ జాతీయ జెండా కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అయితే మన జాతీయ జెండా, మనకు ఒక జాతీయ జెండా ఉంటుంది, అమెరికా ఒకటి, రష్యా ఒకటి, ఈ విధంగా ఉంటూ ఉంది. వారు కొన్ని కొన్ని చిత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఒక దేశం మాత్రము బైబిల్నే జాతీయ జెండాగా పెట్టుకుంది. బైబిల్నే ఎంత ధైర్యం కావాలో బైబిల్ని పెట్టుకోవాలంటే, అసలు ఎంత శక్తి కావాలి బైబిల్ని పెట్టుకోవాలంటే, సామాన్యమైన విషయమా? కానే కాదే. ఆ ఒక్క దేశం ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. సముద్రమునకు మధ్యలో ఉంటుంది ఆ దేశం. ఎన్నో కోట్ల రూపాయలు ఆ దేశానికి వస్తూ ఉంటాయి. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా లక్షాధికారులే. దాదాపుగా ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, బైబిల్ని గణపరిస్తే బైబిల్ మనల్ని గణపరుస్తుంది. ఆ దేశం ఏదో కాదు, అమెరికా, యునైటెడ్ ఆఫ్ నేషన్, అమెరికాలో ఒక భాగమై ఉన్న డొమినియన్ రిపబ్లిక్ కంట్రీ. విన్నారా పేరు? ఎప్పుడైనా విన్నారే విషయమో లేదు కదా. ఆ దేశానికి ఒక జెండా ఉందండి. ఆ జెండాకు మధ్యలో, జెండాకు మధ్యలో సిలువ గుర్తు, బైబిల్. ఎప్పుడు పెట్టారు తెలుసా? 1913 సంవత్సరమున ఇది స్టార్ట్ చేశారు. దానికి ఒక వ్యక్తి నాంది పలికాడు. ఆర్టికల్ 30 ప్రకారము ఆ జెండాను, ఆ జెండాలో ఉన్న బైబిల్ని ముద్రించడానికి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది కూర్చున్నారు. కూర్చుని ఏది పెడదాం మనము, ఏది పెడదాం అనుకుంటూ వచ్చారు. ఏదైతే సలహాలు ఇస్తున్నారు అందరూ. కొందరు కత్తి పెడదాము, కొడవలు పెడదాము, కొంతమంది మనము సముద్రం మధ్య ఉంటున్నాం కదా ఒక షిప్ పెడదామంటే, కాదు కాదా, మనం పెట్టాల్సింది బైబిల్ పెడదాం. మనం పెట్టాల్సింది సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉన్న సిలువను పెడదాం. మనం పెట్టాల్సింది ఒక వాక్యం పెడదాం అనుకున్నారు వారు. అందుకే యోహాను సువార్తలో ఈ వాక్యాన్ని వారు పెడుతూ వచ్చారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును గాక అనే మాటను వారు మధ్యలో క్యాప్షన్గా పెడుతూ వచ్చారు. గమనిస్తున్నారా? అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి వాక్యమా, బైబులా, పెట్టాల్సింది? ఎవరైనా అనుకుంటారేమో ఇతర దేశాల వారు అంటే, నో, మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరంలా. మనము దేవుని గణపరుద్దాం, మనము దేవునికి ఖ్యాతి తెద్దాం, మనము దేవునికి కీర్తి తెద్దామని చెప్పి ఆ యొక్క బైబిల్ని, ఆ వాక్యాన్ని వారు పెడుతూ వచ్చారండి. దేవుని యొక్క కృప ద్వారా ఈ రోజుకి ఒక ఉన్నతమైన స్థితి, ఆల్రెడీ 100 సంవత్సరాలు ఆ జెండా పెట్టి, బైబిల్ పెట్టి 100 సంవత్సరాలు అయినందుకు వారు సెలబ్రేషన్ కూడా బహు గంభీరంగా చేసుకుంటూ వచ్చారు. పాటలు పాడుతూ, వాక్యాలు చెప్పుకుంటూ, గొప్ప గొప్ప స్పీకర్ని పిలిపించుకుంటూ గొప్పగా చేస్తూ వచ్చారు. చూడండి ఎంత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించగలడు. నీవు బైబిల్కి రెస్పెక్ట్ ఇవ్వట్లా, నీవు బైబిల్నే చదవట్లా, నీవు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చిత్తంలో సాగి వెళ్ళలేకపోతా ఉన్నా. దేవుని యొక్క బైబిల్ అంటే నీకు ఎందుకో ఒక నిర్లక్ష్యం. కానీ వారు చూడండి బైబిల్ని పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ఆల్కహాల్ నిషిద్ధం చేయడానికి వారు ఎప్పుడో ఒక చట్టం తీసుకొచ్చారు. చాలామంది డ్రగ్స్ అక్కడికి వచ్చే, అదంతా పోర్ట్ ఏరియా కాబట్టి, సముద్రం మధ్య ఉంటుంది కాబట్టి వారు ఆదాయము, ట్రావెల్ వారు, తర్వాత ఇతర దేశం నుంచి వచ్చే
వ్యక్తుల ద్వారా ఆదాయం వస్తుంది. వారు డ్రగ్స్ను వేసుకుంటూ వచ్చారు, దాన్ని కూడా పోలీస్ కస్టమ్స్ వాళ్ళు ఆపివేస్తూ వస్తూ వచ్చారు. సిగరెట్లు కూడా అక్కడ తాగడానికి లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ ఇల్లీగల్ సంబంధమైన వ్యక్తులు ఏది చేసినా ఒప్పుకోవడానికి లేదు, ఎందుకంటే వారు దేవుని అనుసరిస్తూ ఉన్నారు, దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నారు కాబట్టి బైబిల్ పెట్టుకున్నారు. ఎప్పుడైనా గుర్తు వస్తే వాళ్ళు, రే బైబిల్ ఉంది, మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవుని వాక్యమంలో ఉంది, వాక్యమే దేవుడై ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ వచ్చింది. దానికి కారణం వలన వారు ఎంతగా దేవుని కనపరుస్తున్నారు. ప్రేమైన దేవుని ప్రజలారా, గమనించండి, ఈరోజు నీవు నేను కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బైబిల్ను చదువు బిడ్డ, బైబిల్ను చదువు తల్లి, బైబిల్ చదువు సోదర సోదరి. బైబిల్కి నిర్లక్ష్యం ఇవ్వద్దు. నీవు గొప్ప గొప్ప దేశాలే దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యము ద్వారా రాజ్యాంగాలు స్టార్ట్ అయినాయి, ఆ వాక్యాల ద్వారా ఆర్టికల్స్ ఏర్పడుతూ వచ్చాయి. ఎంత గొప్ప ధన్యత చూస్తారా. కాబట్టి మీరు ప్రభు కొరకు వాక్యాన్ని చదివితే వాక్యము మిమ్మల్ని సత్యము స్వతంత్రంగా చేస్తూ ఉంది, ఆ సత్యం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. పాపము చేయాలన్నా, లోకంలో ఎలా పడితే అలా తిరగాలన్నా దేవుని వాక్యం హృదయంలో ఉంటుంది. నీ వాక్యం నా హృదయంలో ఉంచుకోవడం వల్ల నిన్ను పాపం చేయకున్నానంటాడు దావీదు. హృదయంలో వాక్యం ఉండాలా, వాక్యం ప్రకారం నడవాలా, అప్పుడే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ వాక్యం ప్రకారం వారు జీవిస్తున్నారు కాబట్టి, వాక్యము వారు జెండాగా పెట్టుకున్నారు కాబట్టి వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అమెరికాకు వీరే కొంత డబ్బును కూడా ఇస్తూ ఉంటారంట, నిజం. జీడిపి, వారి యొక్క జీడిపి చాలా ఎక్కువ. ఏంటి ఈ యొక్క అద్భుతం, ఏంటి ఈ యొక్క ఆశ్చర్యమైన కార్యం అంటే, దట్ ఈస్ ద బైబిల్ పవర్, దేవుని యొక్క మహోన్నతమైన కృప. కాబట్టి మీరు కూడా బైబిల్ చదవండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, దేవునికి దగ్గరగా ఉండండి, రోజు కొన్ని అధ్యాయాలను చదవండి, చదివిన వాటిని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు కృప చూపిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడు వాక్యం అంటే నిర్లక్ష్యం పెట్టావనుకో, తర్వాత దినాల నీకు బాగానే ఉంటుంది, అన్నీ వస్తూ ఉంటాయి, అన్నీ వస్తుంటాయి, కానీ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మర్చిపోతావు, పరలోకానికి వెళ్ళే స్థితి నీకు తెలియదు, ఎలా వెళ్ళాలా పరలోకం అనే ఒక ఆలోచన ఉండదు, డబ్బు డబ్బు మీద పడిపోతావు, లోకం మీదనే పడిపోతూ ఉంటావు. దేవుని వాక్యం అంటే పట్టింపు ఉండదు. వాక్యము కరుగుపోయే దినాల్లో కనబడతా ఉంది కదా ఇప్పుడు అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో. మరి వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు బలంగా ఉంటావు. కాబట్టి ఆ ప్రాంతాల గురించి ప్రార్థన చేయండి. మీరు అనేక విషయాలు దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, ఇంకా బలమైన వ్యక్తులుగా స్థిరపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. డొమినియన్ రిపబ్లిక్ నేషన్ జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రజలను రక్షించుకోండి, ఇంకా ఎక్కడ పాపం ఉందో పాపం తీసివేయండి. నీ కొరకు నమ్మకంగా జీవించే అనుభవం, మీరు వచ్చినప్పుడు పరలోకంలో ఎత్తబడే కృప దయచేయమని, ప్రజలు కూడా బైబిల్ వాక్యాన్ని చదవడానికి నేను మేము చదవడానికి సాధించమని, నిర్లక్ష్యం చేయకుండా కృప చూపించమని ఏసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.